టుడే టీవీ ప్రేక్షకులకు స్వాగతం. మేడ్చల్ జిల్లా కుద్బుల్లాపూర్ నియోజకవర్గం సుభాష్ నగర్ 130 డివిజన్ సూరారం కాలనీ బస్ స్టాప్ దయానంద్ నగర్ రోడ్డులో గల జేఎస్ఆర్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమంలో 600 మంది దాకా పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ ప్రజలు కరోనా వల్ల చాలా ఇబ్బందులు పడ్డారు, ఇక మీదట కరోనా పోయి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ వినాయకుణ్ణి వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు జేఎస్ఆర్ యూత్ అసోసియేషన్ కమిటీ సభ్యులు శ్రీనివాస్, సాయి, భారత్రామ్, అజయ్, కిరణ్, సాయి, ఫనీందర్, ప్రశాంత్, విశాల్, శరత్ కుమార్, పియాస్ పాండే, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు. గణసేన యూత్ పిల్లలచే ప్రారంభించిన ఈ యూత్ చాలా ఎత్తుకు ఎదగాలని కోరుకుంటూ ఇప్పుడే కార్పొరేటర్ సురారం కార్పొరేటర్ సురేష్ రెడ్డి గారు వచ్చి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. పిల్లలచే ప్రారంభించిన ఈ యూత్ గణసేన ఎంతో ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్నాడు మన కార్పొరేటర్ సురేష్ రెడ్డి అన్నగారు. వచ్చేసి ఫ్రైడే శుక్రవారం రోజు సాయంత్రం 5 గంటలకి ప్రారంభం కానుంది. 17వ తేదీ నాడు అన్నగారు మళ్ళీ వస్తున్నారు. విమర్జనానికి తెలంగాణలో పాపులర్ అయిన దగ్గర సాయి గారు వస్తున్నారు, రాబోతున్నారు. హార్ట్లీ వెల్కమ్ టు దగ్గర సాయి ఫ్రమ్ గణసేన యూత్ అసోసియేషన్. ఇక్కడ గణసేన యూత్ వద్ద అన్నదాన కార్యక్రమం జరిగింది. అందుకు సురేష్ రెడ్డి అన్నగారు చీఫ్ గెస్ట్ తీసేసి మాకు విజయవంతంగా చేశారు. దానికి సురేష్ రెడ్డి అన్నగారికి కృతజ్ఞత తెలుపుతూ కోరుకుంటున్నాము. అలాగే మా నిర్మజ్జనానికి కూడా అన్నగారు వీచ్ చేశారని ఆశిస్తున్నాము. సురేష్ రెడ్డి అన్నగారు మాకు చాలా హెల్ప్ చేశారు, సహకరించారు. దానివల్ల మేము ఇంత చేశాం. ఈ మా చిన్న యూత్ ఇంత పెద్దగా జరిగింది అని ఆశిస్తూ పిల్లలందరి తరఫున అన్నవారికి రోడ్లో ఈ ఏదైతే ఉందో మా అందరం జేఎస్ఆర్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మేమందరం కలిసి ఈరోజు వినాయకుడిని అంటే పూజ రోజు పెట్టడం జరిగింది. సో దీనికి సంబంధించిన అన్నదాన కార్యక్రమం ఏదైతే ఉందో ఇప్పుడు ఈరోజు మధ్యాహ్నం 12:30కి జరగడం జరిగింది. అందరూ మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వచ్చి చాలా సహకరించారు. దాదాపుగా 600 మంది వచ్చి ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ గణేషుని పెట్టడానికి మా చుట్టుపక్కల ప్రజలందరూ ఎంతో సహకరించారు, వాళ్ళకి తోచినంత ఇచ్చారు. మేము కూడా అందరం కలిసి ఈ కరోనా వ్యాధిని అంటే కరెక్ట్గా ప్రికాషన్స్ తీసుకొని మేము అందరం కరెక్ట్గా పెట్టామన్నమాట. సో అందరం కలిసి చాలా బాగా జరుపుకున్నాము. గత 3 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ వినాయకుని మండపము నిర్వహిస్తున్నాము. 3 సంవత్సరాల మనకి 2 సంవత్సరాల కరోనా వల్ల మనం పెట్టలేకపోయాము. ఆ 2 సంవత్సరాల్లో మేము కోరుకుంది ఒకటే, కరోనా మహమ్మారి తొందరగా మా పిల్లలకి, మా కుటుంబ సభ్యులకి, మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఎవరికి రాకుండా కోరుకుంటున్నాము. ఈ వినాయకుడు ఆశిస్తులు అందరికీ ఉండాలని ఆశిస్తున్నాము. అన్నదానం కార్యక్రమం కూడా మాకు చాలా బాగా మా గల్లీ వాళ్ళందరూ ఒక్కొక్కరుగా సహకరించారు. మేము ఎప్పుడు ఇలానే సంతోషంగా చేయించుకోవాలని వినాయకుడు వల్ల మేము సంతోషంగా ఉండాలని లైట్ కట్టేస్తే బాగుంది. ఎందుకు